ఐటీ జాబ్స్ దేశంలో కోవిడ్ తర్వాత ఐటీ కంపెనీల్లో లియాప్ తప్ప కొత్త నియామకాలు దాదాపుగా కనబడకుండా పోయాయి టాప్ రంగ సంస్థల్లో ఉద్యోగులు తగ్గుతున్నారు దీనికి తోడు అమెరికా నుంచి ఇండియా వరకు వందల కంపెనీలు లక్షల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించాయి ఈ ట్రెండ్ ఇంకా అమెరికాలో కొనసాగుతూనే ఉంది మన దేశంలో మాత్రం ఐటీలో ఇబ్బందికరంగా ఉన్న ఈ మధ్య కొత్త మార్పు కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండో త్రైమాసికల్లో ఉద్యోగ నియామకాలు పెరిగినట్లు ఆయా కంపెనీలు వెల్లడించిన ఆర్థిక ఫలితాల నివేదికలు పేర్కొంటున్నాయి అయితే ఇలా జరగటం మంచి పరిణామంగా ఐటీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి ఇప్పటి వరకు కంపెనీల్లో ఉద్యోగులు తగ్గడమే కానీ పెరిగింది లేదు ఈ స్థితి నుంచి ప్రధాన కంపెనీలు ఉద్యోగ రిక్రూట్మెంట్లు చేస్తున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటామని కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి అంటే చాలా కాలం తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్లు ప్రారంభం కానున్నాయి ఇది విద్యార్థులకు మంచి వార్త కానుంది రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో టెక్ మహీంద్రా ఎల్ఈఐ మైండ్ ట్రీ కంపెనీలు వెల్లడించిన వివరాల ప్రకారం పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం పదిహేడు వేల ఐదు వందల మందిని కొత్తగా ఉద్యోగాలకు తీసుకున్నారు హెచ్సిఎల్ టెక్నాలజీస్లో మాత్రం ఏడు వందల ఎనభై మంది ఉద్యోగాలు తగ్గాయి దీనికి కంపెనీ వివరణ ఇచ్చింది అమెరికా సంయుక్త సంస్థ నుంచి విడిపోవడం వల్లే ఈ తగ్గుదల నమోదైనట్టు తెలిపింది అయితే ఉద్యోగాలు పెరగడానికి కారణం చూస్తే ఈసారి కంపెనీలన్నీ తమకు పెద్ద డీల్స్ వచ్చినట్టు తెలిపాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత ప్రాజెక్టులు చాలా వస్తున్నట్లు కూడా ఈ కంపెనీలు వెల్లడించాయి దీంతో ఏఐ నిపుణుల నియామకాలు రానున్న కాలంలో పెరగనున్నాయి ఇప్పటికే టీసీఎస్ సంస్థ ఉన్న ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇస్తాం గతంలో ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఉద్యోగాల్లోకి తీసుకోని వారిని తప్పకుండా తీసుకుంటామని కూడా విప్రోతో పాటు మరికొన్ని సంస్థలు ప్రకటించాయి మన ఐటీ కంపెనీల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కొత్తగా డెబ్బై వేల మందిని తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండు వేల మూడు వందల మంది ఉద్యోగులు తగ్గారు టీసీఎస్లో కొత్తగా ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది ఉద్యోగులను సెప్టెంబర్ త్రైమాసికంలో తీసుకున్నారు ఇన్ఫోసిస్లో రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మందిని విప్రోలో తొమ్మిది వందల డెబ్బై ఐదు మందిని టెక్ మహీంద్రాలో ఆరు వేల ఆరు వందల యాభై మూడు మందిని ఎలై మైంట్రీలో రెండు వేల ఐదు వందల నాలుగు మందికి కొత్తగా సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగంలోకి తీసుకున్నారు ఏది ఏమైనా కోవిడ్ తర్వాత ఇబ్బంది పడిన ఐటీ విద్యార్థులకు మళ్ళీ మునుపటిలా ఉద్యోగాలు రావడం శుభ పరిణామంగా పరిగణించవచ్చు